తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి వివిధ రుచుల ఫలాలు సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తల్పించే రీతులు అలంకరించిన దశావతార మండపంలో వేడుకలు అంబరానంటాయి మే పదిహేనవ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి శ్రీ మలయప్ప స్వామి మొదటి రోజు గజవాహనం రెండవ రోజు అశ్వవాహనం చివరి రోజు గరుడు వాహనంపై ఊరేగింపుగా పరిణయోత్సవం మండపానికి చేరుకుంటారు ఇక ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకిళ్ళలో పరిణయోత్సవ మండపానికి చేరుకున్నారు అనంతరం కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటి రోజు వైశాఖ శుద్ధ నవమి రోజు ఇవాళ శ్రీ మలయప్ప స్వామి గజవాహనాన్ని అధిరోహించగా ఉభయ పల్లకిపై పరిణయోత్సవం మండపానికి చేరుకున్నారు శోభాయమానంగా తీర్చిదిద్దిన పెండ్లి మండపంలో నిత్యనూతన వధువులైన శ్రీ స్వామివారికి అమ్మవారికి ఎదుర్కోలు పూలదండలు మార్చుకోవటం పూలబంతులాట నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి ఆ తర్వాత శ్రీ స్వామివారికి కొలువు జరిగింది ఈ కొలువులో సర్వజగత్ప్రభు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వేదాలు పురాణాలు సంగీత రాగాలు కవితలు నృత్యాలు నివేదించారు అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామి బంగారు తిరుచిపై ఊరేగుతూ భక్తుల గోవిందనామస్మరణలతో ఆలయం చేరుకున్నారు దీంతో తొలి రోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది ఈ సందర్భంగా టీటీడీఈఓ మీడియాతో మాట్లాడుతూ వైశాఖ శుద్ధ దశమి పూర్వ ఫాల్గుణ నక్షత్రంలో ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇచ్చి వివాహం చేసినట్టు పురాణాల ద్వారా తెలుస్తుందన్నారు ఆనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒక రోజు తర్వాత ఒకరోజు కలిపి మొత్తం మూడు రోజుల పాటు పద్మావతి పరణ్యోత్సవాన్ని టిటిటి నిర్వహిస్తుందన్నారు